సిక్కోలు కేంద్రంగా సిక్కోలు సైన్యం పురుడు పోసుకుంది. ప్రజా సమస్యలను యువతను మేల్కొల్పేందుకు సైన్యాన్ని తీర్చిదిద్ది తద్వారా ప్రభుత్వానికి ప్రజా సమస్యలను తీసుకెళ్లడమే ధ్యేయంతో తయారైన సిక్కోలు సైన్యం కార్యక్రమానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ముఖ్యంగా యువతను చైతన్యం పరుస్తూనే వారికి కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో భాగస్వామ్యులు చేసేందుకు ఉద్యమించిన సిక్కోలు సైన్యంలో యువతరం తరలివచ్చి తమ వంతు కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. మరోవైపు పవన్ చేసిన వారసత్వ రాజకీయంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. తనకు రాజకీయ అనుభవం మేరకే ప్రజలు అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువతనందరినీ కూడా చైతన్యవంతం చేసి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా అవినీతి లాంటి సమస్యల మీద పోరాడడానికి ఒక సిక్కోలు యువతని చైతన్యవంతం చేసి సిక్కోలు సైన్యం అనే కాన్సెప్ట్తో ఒక కొత్త ఆర్గనైజేషన్ కూడా స్థాపించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి కాలేజెస్ వారు వాళ్ళందరూ కూడా లీడ్ తీసుకొని, ముఖ్యంగా రిపోర్టర్స్ జర్నలిజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా లీడ్ తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి స్థానిక శాసనసభ్యురాలు అమ్మ లక్ష్మీదేవి గారు, నేను, అలాగే అందరం కూడా శ్రీకాకుళం ఉన్న పెద్ద వ్యక్తులు అందరం కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నాం. మా ఉద్దేశం అంతా కూడా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ కి సమాధానం కేవలం ప్రభుత్వం ఒక్కటే చెప్పలేదు, యువత కూడా అందులో భాగస్వామ్యం కావాలి. యువత కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ అవేర్నెస్ ని పెంచుకుని వాళ్ళందరూ కూడా ముందుకు రాగలిగితే, వాళ్ళు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో సపోర్ట్ చేయగలిగితే చాలా సమస్యలకి, ఈ రోజు సొసైటీలో ఉన్న చాలా సమస్యలకి మరి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అన్న ఆలోచనతో ఇది పెట్టాం. మంచి రెస్పాన్స్ ఈ రోజు స్టూడెంట్స్ నుంచి కూడా వచ్చింది, చాలా కాలేజెస్ నుంచి మంచి పార్టిసిపేషన్ ఈ రోజు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. నిజంగా ఇది జిల్లాలో ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరగాలి. దేశం మొత్తం మీద యువత ఈరోజు 65% పైగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద అదనంగా బాధ్యత ఉంది. యువత వైపే అందరూ చూస్తున్నారు, ఏ సమస్య ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే యువతని లీడ్ తీసుకోమంటున్నారు. కాబట్టి ఒక యువ పార్లమెంటు సభ్యుడిగా మరి నేను కూడా బాధ్యత తీసుకుని ఇటువంటి కార్యక్రమాలకి ఎల్లప్పుడూ నేను సపోర్ట్ చేస్తూ ఉంటుంటాను. మరి అదే రకంగా ఈ యొక్క సిక్కోలు సైన్యం కూడా భవిష్యత్తులో మంచి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని నేను కోరుకుంటూ, ఈ దేశం ఈ అవినీతి పరంగా మనం చూసుకుంటే సౌత్ ఏషియాలోనే 1 గా నిలిచింది. అది అందరం కూడా కొంచెం బాధాకరమైనటువంటి విషయం. దీని మీద ఇప్పటి నుంచే అవేర్నెస్ స్టార్ట్ చేసి యువతను ఇన్వాల్వ్ చేసి ఈ సమస్యని అరికట్టడానికి అన్ని రకాలుగా మనం ప్రయత్నించాలనే ఆశతో ఈ సిక్కోలు సైన్యం మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. చాలా మంది నాయకులు వారసులు వస్తున్నారు, సరిగా క్యాపబిలిటీ లేని వాళ్ళని కూడా చూస్తున్నారు, ఒక వ్యాఖ్య చేశారు. మీరు కూడా వారసత్వానికి అంటే రాజకీయాలంటే వారసత్వం కాదు, సత్తా ఉన్న వాళ్ళు కావాలన్నారు. మీరు కూడా వారసత్వపరంగా వచ్చారు మీకు. అవును, అయితే డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయాల్లో వారసత్వంగా వచ్చాయనడానికి నేను నో అని అయితే చెప్పలేను. ఎందుకనంటే నాన్నగారు ఉన్నారు కాబట్టి, ఎర్రనాయుడు గారు 8 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ఒక లెగసీ బిల్డ్ చేసుకున్నారు కాబట్టి నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం మీరు చూసుకుంటే ఏదో బై ఎలక్షన్ లో వెంటనే 2-3 నెలల్లో వచ్చినటువంటి పరిస్థితి కాదు. నేను కూడా 1.5 ఇయర్స్ అపోజిషన్ లో ఉండి పనిచేశాను. ఆ రోజు నాన్నగారు చనిపోయిన తర్వాత ఎలక్షన్స్ రావడానికి సుమారు 18 నెలలు కాలం ఉంటే, ఆ 18 నెలలు కూడా కష్టపడి జనాల్లో తిరిగి జన సమస్యలు తెలుసుకొని సైకిల్ యాత్ర చేసి ఇటువంటి కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత ప్రజలకి నాకు చూసి అవకాశం వచ్చింది. నా తాలూకా విధి విధానాలు కూడా చూసి అవకాశం వచ్చింది. నమ్మి ఓటేసి గెలిపించారనే నేను అనుకుంటున్నాను. కేవలం నాన్నగారి తాలూకా వారసుడనే కాకుండా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఉంది, ఆ లెగసీని కంటిన్యూ చేయగలిగే సత్తా ఉందని కూడా నమ్మే నాకు నిలబెట్టారనే నేను అనుకుంటున్నాను. పోని వారసత్వం నుంచే వచ్చామని అనుకుందాం, ఒక అవకాశం కలిగింది. ఈ వచ్చేటటువంటి అవకాశం అయినా మళ్ళీ ప్రజలు నమ్మాలి. ఏదైనా బై అదృష్టం, బై లక్, బై వారసత్వం ఒకసారి అయితే రావచ్చు, కానీ 2వసారి రావాలనంటే ఖచ్చితంగా సత్తా ఉండాలి. ఆ సత్తాని కూడా నిరూపించే శక్తి నాయకులుగా మాకు గెలిచిన తర్వాత మా మీద ఉండాలని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నా సత్తాన్ని నేను నిరూపించుకుంటాను వచ్చే ఎన్నికల్లో అన్నది కూడా నేను తెలియజేస్తున్నాను. అది మరి ఆయనకే వదిలేస్తున్నాను, ఏ ఉద్దేశంతో అన్నారనేది కూడా ఆయనకే వదిలేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడాను ఈరోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా కానీ ఐటీ మినిస్టర్ గా కానీ నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మంచి పెనుమార్పులు వచ్చాయని, రాష్ట్రంలో ఈరోజు ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెరిగాయని, ఐటీ ఉద్యోగాలు ఈరోజు చాలా పెరిగాయని, టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ రూరల్ డెవలప్మెంట్ లో కానీ పంచాయతీరాజ్ లో కానీ ఒక మంచి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుందని అందరూ కూడా నమ్ముతున్నారు. నారా లోకేష్ గారు ఏ రకంగా పనిచేశారనేది కూడా మొన్న అసెంబ్లీలో ఆయన ఒక స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. సీసీ రోడ్స్ లో ఎలా డెవలప్మెంట్ జరిగింది, ఆర్డబ్ల్యూఎస్ లో ఎలా జరిగింది అనేది. సో ప్రజలందరూ కూడా అన్ని విషయాలు చూస్తున్నారు. ఆయన అనేటువంటి కామెంట్స్ మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారనేది
ఆయనే నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన